తిరుమల కొండ మీద ప్లాస్టిక్ నిషేధాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామండి కానీ టీటీడీ అధికారులకి ధర్మకర్తల మండలికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి బస్సుల ద్వారా కార్ల ద్వారా ఎంతోమంది ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తిరుమల కొండకు వస్తారండి తిరుమల అలిపిరి టోల్గేట్ వద్ద ఆ ప్రయాణికుల వద్ద ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే వెంటనే విజిలెన్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి కార్లల్లో కానీ బస్సుల్లో కానీ ఆ బాటిల్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసి పక్కన పడేస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వయసు మళ్ళిన వాళ్ళు ఉంటారు ఆరోగ్య రీత్యా వాళ్ళు షుగర్ పేషెంట్లో బీపీ పేషెంట్లో ఉంటారు అదేవిధంగా పసిబిడ్డలు ఉంటారు వాళ్ళు అలిపిరి టోల్గేట్ నుంచి తిరుమల కొండకు సుమారు ఇరవై కిలోమీటర్ల ప్రయాణం చేయాలండి ఈ మధ్యలో ఏదైనా అత్యవసరంగా మందులు వేసుకోవాలన్నా పసిబిడ్డలకి మంచినీళ్ళు తాగిపించాలన్నా మీరు నీళ్లు బాటిల్లు అనుమతించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు దయచేసి టీటీడీ అధికారులు కనీసం ఒక అవగాహన వచ్చేవరకన్నా ఒక ప్లాస్టిక్ బాటిల్ని మీరు యాత్రికుల్ని తిరుమల కొండకు అనుమతించండి అక్కడ తాగేసిన తర్వాత జిఎన్సీ టోల్ గేట్ వద్ద మీరు అక్కడ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఇబ్బంది లేదు అంతేకాకుండా మీరు అసలు తిరుమల ఘాట్ రోడ్లో ఎక్కడ కూడా యాత్రికుల సౌకర్యార్థం మంచి నీళ్లు తాగే సౌకర్యం ఎక్కడన్నా ఏర్పాటు చేశారా మొదట ఆ ఏర్పాట్లు చేయండి ఇరవై కిలోమీటర్లు కదా ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక జలప్రసాదం అనేది ఎట్లా తిరుమల కొండ మీద ఉన్నది అలాంటివి ఒక ఐదు కౌంటర్లు అక్కడక్కడ పెట్టండి పోయే ఘాట్లో వచ్చే ఘాట్లో పెట్టి భక్తుల సౌకర్యార్థం మీరు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు ఏదైనా అవసరం ఉన్న కార్లలో పోయేవాళ్ళు అక్కడ దిగి ఆ నీళ్లు తాగేదానికి ఆస్కారం ఉంటుందండి అదేవిధంగా ఈరోజు విఐపిలు వస్తుంటారండి విఏపిలు ఖచ్చితంగా మీరు బాటిల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఇవ్వరండి ఎందుకంటే ఘాట్ రోడ్లో అత్యవసరంగా తాగాల్సి వచ్చేప్పుడు ఏం చేయాలండి వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి ముప్పు అనేది అందరం కూడా మేమంతా కూడా చెప్తున్నాం ఖచ్చితంగా ప్లాస్టిక్ నిషేధించాలి కానీ అంచెలంచెలుగా నిషేధించండి తిరుమల కొండ మీద కూడా మీరు ఉన్న పలంగా ప్లాస్టిక్ బ్యాన్ చేసేసాము ప్లాస్టిక్ బాటిల్స్తో నీళ్లు రాకూడదు అని చెప్పేశారు ఈరోజు ఘాటు గాజు బాటిల్స్లో ఎంతమంది ఆ రూములకు తీసుకుపోయి అక్కడ పొరపాట్ల జారి పడిపోవడము ఆ గాజు పెంకులంతా క్లీన్ చేయకపోవడమో యాత్రికులకు అసౌకర్యం కలుగుతుందండి కాబట్టి ఒక్కసారిగా మీరు బ్యాన్ చేసేది కాకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ గాజు బాటిల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లాస్టిక్ బాటిల్స్ అందుబాటులో తిరుమల కొండపైన ఉంచి కొంతకాలం అవగాహన వచ్చిన తర్వాత మీరు ఎస్వీబీసీ ద్వారా ప్రైవేట్ ఛానల్స్ ద్వారా మీరు ప్రకటనలు చేయండి తిరుమల కొండ మీద ప్లాస్టిక్ నిషేధం ఉంది కాబట్టి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎవరు తేవద్దండి అని బాగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ప్లాస్టిక్ నిషేధాన్ని మీరు అమలు చేయాలి తప్ప ఉన్న పలంగా అమలు చేయడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రాక్టికల్గా మీరు ఘాట్ రోడ్లో ఒకసారి వెళ్ళేటప్పుడు చూడండి ఎక్కడ కూడా మంచి తాగేదానికి అవకాశం లేదు కాబట్టి అత్యవసరంగా తాగాల్సి వచ్చి ఏదైనా ప్రాణాపాయ పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి పునరాలోచించి ఘాట్ రోడ్లో నీటి సౌకర్యం ఏర్పాటు